తో ఉన్న ఇయ్యాల్సిందే, తప్పని పరిస్థితి. కాబట్టి ఆ భ్రమల నుంచి బీజేపీ వాళ్ళు కూడా బయటికి రావాలని చెప్పి కోరుతా ఉన్నా. కేసీఆర్ కిట్లలో రూపాయి నోటు కూడా లేదని కేంద్రంది, అచ్చంగా మనదే. డ్రగ్స్ మన దగ్గర తక్కువ మోతాదులో ఉన్నాయి, మనం అసలు డ్రగ్స్ స్టేట్లో ఫిగరే కాము. డ్రగ్స్ లెక్కలలో మీరేం ఫిగర్ చేయకండి రాయసింగ్ గారు, దాన్ని తీసుకుంటాం. ఆ ఒక్క మాట మీరు జ్ఞాపకం చేసినారు, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. ధూల్పేట రిహాబిలిటేషన్ విషయం మీరు చెప్పినారు, 100%. లాస్ట్ టర్మ్లో నేను వస్తానని మీకు చెప్పినా కానీ నేను రాలేదు, నేను ఫెయిల్ అయినా. ఐ హావ్ టు యాక్సెప్ట్. ఈ టర్మ్లో తప్పకుండా ధూల్పేటకు వచ్చి అక్కడ ప్రజలతో మాట్లాడి వాళ్లకు ఏం చేయాలనో ఆలోచించి మీ సలహా కూడా తీసుకొని ధూల్పేట ప్రజలకు రిహాబిలిటేషన్ కల్పిస్తామని మనం చేస్తా ఉన్నా. ఇల్లీగల్ బెట్టింగ్స్ కొన్ని జరుగుతున్నాయని చెప్పినా తప్పకుండా వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం. మీకు తెలుసు, గతంలో బస్తీకో పేకాట క్లబ్బు, పుటకో క్లబ్బు అని ఉండేది. ఇప్పుడు ఆ క్లబ్బులు పోయినాయి, గుడుంబా పోయింది, చాలా దరిద్రాలు పోయినాయి. ఇల్లీగల్ బెట్టింగ్ కూడా తప్పకుండా ఉక్కుపాదం మోపుతాం. ఇది మంచిది కాదు కాబట్టి అది ఇల్లీగల్ ఉన్నట్టయితే దాని మీద డెఫినెట్గా చర్యలు తీసుకుంటామని మనం చేస్తా ఉన్నాం.